నువ్వేంట డల్లుగా ఉన్నావు, ఏమైంది అసలు చెప్పరా? నాకు తెలుసు నీలో ఫీల్ అయిపోయిందని. ఎందుకో తెలీదు, మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళే మనల్ని ద్వేషిస్తారు. మనం ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతామో వాళ్ళే మనల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. ఎంతో బాధ కలుగుతూ ఉంటుంది. డోంట్ రియల్లీ పీకే కాకుండా చాలామందికి సిచ్యువేషన్ కనెక్ట్ అయి ఉంటుంది. మనం ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతామో వాళ్ళతోనే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు మనల్ని ఎంత అవాయిడ్ చేస్తున్నా, మనతో మాట్లాడకపోయినా, మన ముందే వేరే వాళ్ళతో క్లోజ్గా మూవ్ అవుతున్నా, ఏదో తెలియని ఫీలింగ్. మరి ఆ ఫీలింగ్ నుంచి బయటపడడం ఎలా అంటే, మళ్ళీ మనం స్ట్రాంగ్ చేసుకోవాలి. వాళ్ళే కాదు మన లైఫ్లో ఇంకా చాలామంది ఉన్నారు మన లైఫ్లో అని మనకు మనం రియలైజ్ అవ్వాలి. ఎస్, ఎప్పుడైతే నువ్వు రియలైజ్ అవుతావో ఆ పర్సనే కాదు, నా లైఫ్ నాకు ఇంపార్టెంట్, నా హ్యాపీనెస్ నాకు ఇంపార్టెంట్, వేరే వాళ్ళ కోసం నేను ఎందుకు బాధపడాలి, నాతో ఉన్న వాళ్ళతో నేను హ్యాపీగా ఉంటాను, నన్ను ఇష్టపడే వాళ్ళతో నేను మూవ్ అవుతాను అనే రియలైజేషన్ నీకు కలిగిందనుకో, ఆ పాజిటివ్ యాటిట్యూడ్ నీలో వచ్చిందనుకో, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా అసలు పడకపోవడం తెలుసా? బికాస్ మనం ముందు హ్యాపీగా ఉండటం కోసం అంతే కానీ వేరే వాళ్ళ కోసం బాధపడటం కాదు. ఇష్టపడదాం, ఆ ఇష్టాన్ని మనలో దాచుకుందాం. మనం ఎంత ఇష్టాన్ని బయటకు చూపిస్తామో వాళ్ళు అంత ద్వేషాన్ని బయటకు చూపిస్తారు. అలాంటప్పుడు ఆ ఇష్టాన్ని మనలో దాచుకుందాం. అప్పుడు వాళ్ళు ఆ ఇష్టాన్ని మిస్ అవుతారు కాబట్టి వాళ్ళే వన్ డే మన దగ్గరికి వస్తారు. అప్పుడు మనలో దాచుకున్న ఇష్టాన్ని మొత్తాన్ని బయటపెడదాం. టెన్ ది రియలైజ్, ఇప్పటి వరకు ఏమి మిస్ అయ్యావో ఆలోచించు, లేకపోతే ఫాలో అవ్వు. బికాస్ ఎండ్ ఆఫ్ ద ఇట్స్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు డిసైడ్. ఒక ఫ్రెండ్గా ఇంతకు మించి నిన్ను నీకు ఏం చెప్పలేనురా, అన్నీ అవే సర్దుకుంటాయిలే, బాధపడదు. ఇలా కూర్చుంటే అవ్వదు కానీ రారా వెళ్దాము, నా లైఫ్ గురించి ఇంత క్లియర్ చేసుకుంటున్నావు. నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వేరా. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరెన్నో మీరు చూడాలి అనుకున్నట్లయితే క్రింద కనిపిస్తున్న ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఫ్రెండ్స్.